హాయ్ అండి అందరికి నమస్కారం. ఈరోజు మనము కామాక్షి దీపం ఇంటిలో వెలిగించడం వల్ల కలిగే అద్భుత ఫలితాలు అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. కామాక్షి దీపము మనము ప్రతిరోజు కూడా మనము తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు, లేకపోతే పూజా మందిరంలో కూడా మనం వెలిగించుకోవచ్చు అన్నమాట. ఇక పౌర్ణమి నుంచి ప్రతి ఒక్కరూ కూడా స్టార్ట్ చేయండి. కామాక్షి దీపం ఇంటిలో వెలిగించుకోవటం వల్ల చాలా అద్భుత ఫలితాలు అనేవి ఉంటాయండి. కామాక్షి దీపం వెలిగించుకునే వాళ్ళు ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ మీద మనము ఏదో ఒక పద్మం కానీ ఏదో ఒక ముగ్గు కానీ మనం వేసుకోవాలండి. నక్షత్రం మార్కు ముగ్గు అయినా సరే మనం వేసుకోవాలి. వేసుకొని దాని మీద మనము పసుపు కుంకుమ అనేది మనము వేసుకోవాలి. కామాక్షి దీపం వెలిగించుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఉత్తిగా అనేది మనం చేసుకోకూడదండి. ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకున్న తర్వాత ఆ ముగ్గు మీద మనము కుంకుమ, పసుపు కుంకుమ అనేది మనం చల్లుకోవాలి. ఇలా చల్లుకొని మనము తమలపాకులు అనేవి పెట్టుకోవాలండి. తమలపాకులు పెట్టుకున్న తర్వాతే మనము కామాక్షి దీపాన్ని మనం పెట్టుకోవాలన్నమాట. చుట్టూ తమలపాకులు పెట్టుకోవాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ పుష్పాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ప్రతి ఒక్కరూ చూసే వాళ్ళు, నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుందండి. నా వీడియోలో టిప్స్ ఉంటాయి, కిచెన్ కు సంబంధించిన టిప్స్ అంతేకాదండి, కుకింగ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. పుష్పాస్ కిచెన్ అండ్ లాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనము తమలపాకులు అనేవి పెట్టుకోవాలి. తర్వాత మనము కామాక్షి దీపం అనేది పెట్టుకోవాలండి. తమలపాకు పెట్టుకోవటం వల్ల చాలా మంచిది అన్నమాట. ఇలా పెట్టుకొని అంతేకాదు, కామాక్షి దీపం అండి, కామాక్షి దీపం అష్టలక్ష్ములు ఉన్న కామాక్షి దీపం అనమాట. చుట్టూ అష్టలక్ష్ములు, మధ్యలో విఘ్నేశ్వరుడు ఉన్నాడండి కామాక్షి దీపం. ఇలా పెట్టుకోవాలి. నువ్వుల నూనె పోసుకొని రెండు వత్తులు ఒక వత్తిగా ఒక కామాక్షి దీపంలో మాత్రమే మనము వేసుకోవాలి. రెండు వత్తులు ఒక వత్తిగా నేను వేసుకున్నానండి. వేసుకొని అంతేకాదు, కామాక్షి దీపానికి నేను గంధము కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నాను అనమాట. ఇలా కామాక్షి దీపాన్ని మనం వెలిగించుకోవాలండి. పువ్వులతో కూడా అలంకరించుకోవాలి. మన దగ్గర ఏ పువ్వులుంటే ఆ పువ్వులనేవి మనం పెట్టుకోవాలండి. కామాక్షి దీపం వెలిగించుకునే వాళ్ళు ఒక్క కామాక్షి దీపంలో ఒక రెండు వత్తులు ఒక వత్తి మాత్రమే వేసుకుని వెలిగించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనము పువ్వులతో అలంకరించుకోవాలి. మన దగ్గర ఏ పువ్వులుంటే ఆ పువ్వులతో కామాక్షి దీపాన్ని మనం అందంగా మనం వెలిగించుకోవాలండి. ఎందుకంటే కామాక్షి దీపంలో సమస్త దేవతలు కొలువై ఉంటారనమాట. ఒక్క కామాక్షి దీపంలో మాత్రమే సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు మీరు ఓం శ్రీ లక్ష్మీయే నమః లేకపోతే ఓం శ్రీ మాత్రే నమః అంటూ మనము మంత్రాన్ని చదువుకోవాలండి. లేకపోతే ఓం నమో నారాయణ అన్న మంత్రాన్ని మనం చదువుకోవాలి. ఇలా చదువుకుంటే చాలా మంచిదన్నమాట. ఇప్పుడు దీపారాధనని వెలిగించుకుందాం. మనం ధూపం స్టిక్స్ ని కూడా వెలిగించుకొని కామాక్షి దీపానికి మనం ఇలా చూపించుకోవాలండి. ఇలా చూపించుకున్న తర్వాత మనము కామాక్షి దీపానికి హారత్ అనేది మనం ఇవ్వాలండి. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇలా పెట్టుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకోండి. కామాక్షి దీపం ఇంటిలో వెలిగించుకోవటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయండి. ఇంటిలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. మనము మన ఇంటిలో మగవాళ్ళు ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఒక్క కామాక్షి దీపానికి నమస్కారం చేసుకుని వెళితే ఆ రోజంతా కూడా మీకు శుభం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఒక్క కామాక్షి దీపంలోనే సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కామాక్షి దీపం అనేది ఇంటిలో వెలిగించుకోండి. ఈరోజు పౌర్ణమి అండి. నేను ఈరోజు పౌర్ణమి రోజు నేను మీకు వీడియో చూపిస్తున్నాను. పౌర్ణమి రోజు నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మంగళవారము లేకపోతే శుక్రవారం నాడు కామాక్షి దీపాన్ని వెలిగించుకొని మీ ఇంటిలో ఇలా వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట. అంతేకాదండి, మీరు బయటికి వెళ్లేటప్పుడు ఒక్క కామాక్షి దీపాన్ని మనసారా చూసి మీరు ఒక్కసారి కళ్ళల్లో ఆ కామాక్షి దీపాన్ని మనసారా తలుచుకొని మనం నమస్కారం చేసి మనము బయటికి అడుగు పెడితే ఎప్పుడూ కూడా మీకు ఆ శుభం అనేది మీకు ఉంటుందన్నమాట. ఇంటికి వచ్చేదాకా కూడా మీకు అంతా ఆ రోజంతా మీకు మంచే జరుగుతుందన్నమాట. కామాక్షి దీపంలో అంత పవర్ఫుల్ ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో కామాక్షి దీపం వెలిగించుకోండి. తులసి మొక్క దగ్గర కూడా మనం వెలిగించుకోవచ్చండి. లేకపోతే పూజ
పూజా మందిరంలో ఇలా పెట్టుకొని వెలిగించుకొని కూడా మనం పూజ అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరూ చేయండి, చాలా మంచిది అన్నమాట. ఇంటిలో శుభాలు జరగాలంటే కామాక్షి దీపాన్ని ప్రతి మంగళవారము శుక్రవారం నాడు వెలిగించండి, చాలా మంచిది అన్నమాట. అంతేకాదండి, మీరు అనుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయి అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా కామాక్షి దీపాన్ని వెలిగించి అద్భుత ఫలితాలనేవి చూడండి, ఎంత మంచిదంటే మీకే తెలుస్తుంది అన్నమాట. కామాక్షి దేవుడిలో నేనైతే కామాక్షి దీపం అష్టలక్ష్ములు ఉన్న కామాక్షి దీపాన్ని పెట్టుకున్నానండి. లేకపోతే అటు గజల్ ఒక లక్ష్మీదేవి మధ్యలో ఉండి అటు ఇటు వేణుగులు ఉన్న లక్ష్మీ బొమ్మ కూడా మీకు దొరుకుతుందండి, అది కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. లేకపోతే లక్ష్మీదేవి ఉన్న కామాక్షి దీపం అయినా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయండి. ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీరు బయటికి వెళ్లేటప్పుడు కామాక్షి దీపానికి ఒక్కసారి నమస్కారం చేసుకుని వెళితే ఆ రోజు అంతా శుభమే జరుగుతుందండి. చూశారు కదా కామాక్షి దీపానికి ఎంత పవర్ఫుల్ ఉందో, ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో వెలిగించుకోండి. కామాక్షి దీపము మొక్క ఒత్తితో కూడా మనం వేసుకోవచ్చండి, నువ్వుల నూనె పోసుకొని కూడా కామాక్షి దీపం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఇలా చేయండి, మీ ఇంట ఎప్పుడూ శుభమే జరుగుతుందన్నమాట. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు పుష్పాస్ కిచెన్ అండ్ లాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మూడు ఆప్షన్స్ వస్తే అందులో ఉన్న బెల్ ని క్లిక్ చేయండి, నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా వస్తుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.